రెండు పద్నాలుగు ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ అమిత్ షా జంట వర్ష విజయాలతో 21 రాష్ట్రాల్లో బాగా వేసిన బీజేపీ దక్షిణాదిన ముఖధారమైనటువంటి కర్ణాటకలో కూడా అతిపెద్ద పార్టీగా అవతరించి కర్ణాటక ప్రజల తీర్పుకు అనుగుణంగా కాంగ్రెస్ తిరస్కరించి బీజేపీకి అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కోసం యడ్యూరప్ప గారు గవర్నర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ ప్రభుత్వం కొనసాగకుండా అడ్డుకట్ట వేసేదానికి కాంగ్రెస్ జేడీఎస్ చేసిన కుట్రలు దానికి పాత్రధారులైనటువంటి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆ చర్యలన్నీ కూడా ఈరోజు బహిర్గతమవుతూ ఉన్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో కూడా రాజకీయ పునరేకరణ దానికి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల పార్టీలు కూడా ఈరోజు తెర తీస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో ఆ ఎన్నికల్లో కత్తులు దూసుకున్నటువంటి కాంగ్రెస్ జేడీఎస్ దొడిదారిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు కాకుండా వారు చేసినటువంటి కుట్రలు ఈరోజు జేడీఎస్ ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కోసం చేస్తున్నటువంటి విన్యాసాలు దేశ ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితే ఈరోజు తెలంగాణ కూడా పునరావృతం కాబోతూ ఉన్నది. కాంగ్రెస్ ఏదైతే ఈరోజు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఉద్యమాలు పోరాటాలు అవన్నీ కూడా బూటకంగా ఏనాడైనా ఈ రెండు పార్టీలు కర్ణాటక తరహాలో కలిసే అవకాశాలు చాలా మెండుగా కనబడుతున్నాయి. దక్షిణాదిన బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా యొక్క ఈ జంట జైత్యయాత్రను నిలువరించడానికి తెలంగాణలో కూడా అడ్డుకోవడానికి మరి కాంగ్రెస్ పన్నుతున్నటువంటి కుట్రల్లో కూడా టీఆర్ఎస్ ఈరోజు పావుగా మారుతున్నది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఏ టీఆర్ఎస్ పార్టీ అయితే జేడీఎస్ను సమర్థించిందో జేడీఎస్తో ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ గారు ఏదైతే బెంగళూరులో దేవగౌడతో సమావేశమైనారో అటువంటి జేడీఎస్ ఇవాళ కాంగ్రెస్ ముసుగులో అక్కడ ఒక ప్రభుత్వం ఏర్పాటు జరుగుతున్నదంటే ఈరోజు టీఆర్ఎస్ కేసీఆర్ గారు ప్రేక్షక పాత్ర మౌన వ్రతాన్ని వారు అవలంబిస్తున్నంటే ఇది దేనికి సంకేతం? ఇది చాలా స్పష్టంగా ఇవాళ ఏ రకంగా కర్ణాటకలో జేడీఎస్ పార్టీ కాంగ్రెస్ను అవినీతిని ఓడించండి అని చెప్పి సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి రైతు వ్యతిరేక ప్రభుత్వం కర్ణాటకలో కొనసాగడానికి వీల్లేదని చెప్పి ప్రచారం చేసి కన్నడ ప్రజల ఓట్లు రాబట్టుకొని ఈరోజు ఆ జేడీఎస్ వల్ల కాంగ్రెస్తో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటే కర్ణాటక ప్రజల తీర్పు అభిష్టానికి భిన్నంగా ఈరోజు ఈ పార్టీలు పన్నిన కుట్రలు. ఇది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం ఏర్పాటులో కూడా పాత్ర ఉందనే దానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జేడీఎస్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్లో ఆశ్రయం ఇచ్చి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి సంస్థ ద్వారా వారికి వాహన సదుపాయాలు కల్పించి
పూర్తి భరోసా భద్రత ఇచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ. మరోవైపు కుమారస్వామికి మరి టీడీపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుని వాహనాన్ని సమకూర్చారంటే ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్కు కవలలు మాత్రంగా ఇవాళ స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ కవలలుగా ఈరోజు టీడీపీ టీఆర్ఎస్ వారి యొక్క వైఖరి ఈరోజు స్పష్టమవుతుంది. ఈ రకంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కుటుంబ పాలన వారసత్వ రాజకీయాలు ఏ ప్రజా సంస్థలైతే ఏ ప్రజా సంఘాలైతే ఇవాళ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఇవాళ పోరాటం చేస్తున్నారో వారందరూ కూడా ఇవాళ టీఆర్ఎస్ నిర్వహించాలంటే ఇది కాంగ్రెస్తో లోపాయకారిగా ఈరోజు ములాఖత్ అయినటువంటి కాంగ్రెస్తో సాధ్యం కాదు. అది బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం, బీజేపీ మాత్రమే నిజాయితీగా ఇవాళ టీఆర్ఎస్తో పోరు చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనబడుతుంది. కాబట్టి ఆ సంఘాలు తెలంగాణ వాదులు అందరూ కూడా బీజేపీ గొడుగు కిందికి రావాలని నేను పిలుపునిస్తూ 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కోవాలంటే మరి అది కాంగ్రెస్ వల్ల కానీ అది సాధ్యం కాదు, టీడీపీ వల్ల కూడా సాధ్యం కాదని చెప్పి కర్ణాటక ఫలితాల అనంతరం జరుగుతున్న పరిణామాలు ఇవాళ స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మరి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క టీఆర్ఎస్ బంధం ఇవాళ ఒకవైపు కాంగ్రెస్తో మరోవైపు ఎంఐఎంతో చెలిమి చేస్తున్నటువంటి టీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఆలోచన చేసి మరి గతంలో ఏ రకంగా ఇందిరాగాంధీ హయాంలో దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ వర్సెస్ రెస్ట్ అనేటువంటిది అది గత చరిత్ర, కానీ ఇప్పుడు బీజేపీ వర్సెస్ రెస్ట్ అనేటువంటిది నేటి చరిత్రగా. దీనివల్ల దేశవ్యాప్తంగా ఏ రకంగా బీజేపీ బలపడుతున్నది, బీజేపీ బలోపేతం అవుతున్నది, మోదీ విధానాల వల్ల మోదీ పేదల సంక్షేమ పథకాల వల్ల పేద ప్రజలు ఇవాళ బీజేపీని అక్కున చేర్చుకోవడం వల్ల ఈ ఫలితాలు సంభవిస్తూ ఉన్నాయి. అది ఈశాన్యంలో కానీ ఉత్తరాదిన కానివ్వండి, చివరి కర్ణాటకలో కూడా అతిపెద్ద పార్టీగా ఇవాళ ఆవిర్భవించిందంటే ప్రజల యొక్క మరి సంపూర్ణ మద్దతు వల్లనే సాధ్యమైన విషయాన్ని ఇది గమనించి ఈ మిగిలినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు బీజేపీని బూచిగా చూపించి బీజేపీ ఎక్కడ పాగా వేస్తుందని దీంతో కాంగ్రెస్ లోపాయకారిగా కూడా వాటితో చేతులు కలుపుతున్నది. కాంగ్రెస్ ఇవాళ దేశంలో ఒక చిన్న పార్టీగా మారిపోయింది. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఇవాళ మరి 100 సంవత్సరాల చరిత్ర ఉండే కాంగ్రెస్ పార్టీ ఇవాళ నేరుగా ఇవాళ బీజేపీతో ఎదుర్కోలేక ఇవాళ పరస్పర వైరుధ్యాలతో ఉన్నటువంటి భావాలతో సిద్ధాంతంలో ఉన్నటువంటి పార్టీలతో అవకాశవాద పొత్తులకు తెరదీస్తూ ఏకంగా బీజేపీని ఎదుర్కోలేము. కాబట్టి ఈ పార్టీల కూటమి ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా ఈరోజు ఫెడరల్ ఫ్రంట్ కాదు, ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ ఫ్రంట్గా ఒక ఫ్యాన్సీ ఫ్రంట్గా మారిపోయినాయి. క్రమేణా ఇవాళ ఈ కాంగ్రెస్ టెంట్లో ఈరోజు ఈ ఫెడరల్ ఫ్రంట్ పేరు మీద ఈ యొక్క ఈ చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఆ కాంగ్రెస్ యొక్క టెంట్ కింద చేరుతున్న విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఇప్పటికైనా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రజల పట్ల అన్యాయం ఉందో ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలు కేవలం ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలు తప్పితే శాశ్వత పరిష్కారం కానివ్వండి, సంక్షేమ ఫలాలు సంక్షేమ పథకాలు గులాబీ దండులకే పరిమితం చేస్తూ ఇవాళ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వైనాన్ని బీజేపీ మాత్రమే ఇవాళ ఖచ్చితంగా ఎదుర్కోగలుగుతుందని, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మరొక జేడిఎస్గా మారుతూ ఉన్నది ఇవాళ. కాబట్టి ఇవాళ జేడిఎస్ను సమర్థించే టీఆర్ఎస్ మరి కాంగ్రెస్ పంచన చేరింది. కాబట్టి ఆ కాంగ్రెస్ పంచన ఇవాళ కాంగ్రెస్ ముసుగులో ఏర్పడుతున్న జేడిఎస్ పట్ల ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వివరించిన తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ జేడిఎస్ ముసుగులో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ఇవాళ చంద్రబాబు నాయుడు మరి టీఆర్ఎస్ పార్టీ మమతా బెనర్జీ మాయావతి హాజరవుతున్నారంటే ప్రజలకు అర్థం చేసుకోవాలి. ఇవాళ బీజేపీ ఎదుర్కోవడానికి ఈ ఒక్క పార్టీ వల్ల సాధ్యం కాదు, కాంగ్రెస్ వల్ల అసలే సాధ్యం కాదు. ఇవాళ కాంగ్రెస్ కేవలం 2 రాష్ట్రాలకే పరిమితమైంది. కాబట్టి ఈ చిన్న చిన్న పార్టీలతో కలిసి మరి
ఢీకొనే ప్రయత్నం ఏది చేస్తుందో ఖచ్చితంగా ప్రజలు ఒకవైపున ఉంటే ఇవాళ ప్రజలు తిరస్కరించిన పార్టీలు మరోవైపు చేరడం వల్ల ఒరిగేదేమీ లేదు. ఇప్పటికైనా తెలంగాణలో కూడా ప్రజలు ఈ అవకాశవాద రాజకీయాల పట్ల, ఈ యొక్క అవకాశవాద పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండి తెలంగాణ వాదులు ఏకం కావాలి. తెలంగాణ పునర్నిర్మాణం అది బీజేపీ వల్లనే నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉండే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాల ద్వారానే సాధ్యమవుతున్న విషయాన్ని కూడా మరి పసిగట్టి ఆ రకంగా భవిష్యత్తులో ప్రజలందరూ కూడా బీజేపీతో కలిసి రావాల్సిందిగా నేను పిలుపునిస్తా ఉన్నాను.